ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాం. వేద పండితులు ఆశీర్వదించరలా. అలాంటి రైతు ఈవేళ సుఖంగా ఉన్నాడా? అన్నదాత సుఖీభవ అనేది పోయి ఈవేళ అన్నదాత దుఃఖీభవ అయిపోయింది ఈవేళ. ఎందుకని? రైతులకు గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల. భారతదేశానికి స్వతంత్రం వచ్చి 70 ఏళ్ళు అయినా సరే ఇంకా రైతులు ఈవేళ ఇలా ఆత్మహత్య చేసుకుంటున్నారంటే అది నిజంగా సిగ్గుచేటు. సర్వసత్తా గణతంత్ర రాజ్యమైన మన భారతదేశ స్వరూపం అదరు కనుక అది సిగ్గుచేటది. చాలా సంవత్సరాల బట్టి మన భారతదేశంలో చాలామంది పెద్దలు వేసిన లెక్కల ప్రకారం రమారమి 4 లక్షల మంది రైతులు ఈవేళ ఆత్మహత్య చేసుకున్నారటండి. ఈ మధ్యకాలంలోనే 64 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారటండి. ఎంత దారుణం అండి ఇది. సో ఇంత క్లిష్ట పరిస్థితుల్లో ఇదొక అత్యవసర సమస్యగా అత్యయిక పరిస్థితిగా గవర్నమెంట్ ప్రకటించి ఎందుకు పార్లమెంటు ఉపసభలను అటు లోక్సభ ఇటు రాజ్యసభని కలిపి మాట్లాడి చర్చించి రైతుల ఆత్మహత్యలు ఎందుకు ఆపకూడదు, ఎలా ఆపాలి, అన్నం పెడుతున్నాడు రైతు, ఆ రైతు బతకాలి, ఆ రైతు లేనిదే దేశం లేదు, రైతే దేశానికి వెన్నెముక, రైతు లేనిదే దేశం లేదు, రైతే రాజ్యం, అన్నదాత సుఖీభవ అని అంటున్న మనందరమై ఆ రైతుకి ఏం చేస్తున్నాం? ఎన్నికల ముందు మాది రైతు రాజ్యం, రైతులకు ఇచ్చేస్తాం ఇచ్చేస్తాం అని చెప్పిన గవర్నమెంట్లు ఎందుకు రైతుని ఇగ్నోర్ చేస్తున్నాయి? కాబట్టి ఈ చిత్రం ద్వారా నేను ముఖ్యంగా చెప్పే విషయం ఏంటంటే సారు, ఓ రైతు సోదరులారా, మీరు ఆత్మహత్య చేసుకోవద్దు. భగవంతుడు ఇచ్చిన ప్రాణం చాలా గొప్పది. ప్రపంచానికి మీరు తిండి పెడుతున్నారు, మమ్మల్ని బతికిస్తున్నారు, మీరు దయచేసి చనిపోవద్దు, మీ బతుకు పోటీ చేయండి, మీరు బతకాలి, ప్రపంచాన్ని బతికించాలి, ఆత్మహత్య చేసుకోవద్దు అని చెప్పేదే మెయిన్ ఈ చిత్రం అండి. ఇందులో ముఖ్యంగా నేను చెప్పే విషయం సారు, 3 ముఖ్యమైన విషయాలు నేను చెప్తున్నానండి. 1, రైతులు ఆత్మహత్య చేసుకోకుండా వెంటనే పార్లమెంట్ ఉభయ సభలు మీట్ అయ్యి ఎలా దాన్ని ఆపాలి, దానికి కారణం ఏమిటి అని తెలుసుకొని వెంటనే ఇమ్మీడియట్గా రైతులు ఆత్మహత్యలు ఆపాలని నేను మనస్ఫూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేను కోరుకుంటున్నాను. 2, ఒక తెలంగాణలోనో ఏపీలోనో యూపీలోనే కాదు, భారతదేశం మొత్తం రుణమాఫీ చేయాలి, ఒకే దఫా రుణమాఫీ చేయాలి. పారిశ్రామికవేత్తలకు 100 కోట్ల ఎగ్గొడుతున్నా సరే వాళ్ళు రుణమాఫీ చేస్తారు. వాళ్ళు మాకు ఇంత అప్పున్నారు అంత అప్పున్నారని చెప్పకుండా గోప్యంగా దాస్తారు. అదే రైతులు రుణమాఫీ రాకపోడికి చాటింపులేస్తారు, బజార్ను పడేస్తారు. ఆత్మాభిమానం గల రైతు అప్పులు పాలైపోయి అప్పులు తీర్చుకోలేక 10 మందికి ముఖం చూపించుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నాడు. ఆ దశ రాకూడదు. అందుకనే మొత్తం ఆల్ ఓవర్ ఇండియా రుణమాఫీ చేయాలి. ఇది 2 పాయింట్ అండి. 3, రైతులకు ఎన్ని రాయితీలు ఇచ్చినా ఏం చేసినా ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారు? కేవలం గిట్టుబాటు ధర రాకపోవడం వల్ల. రైతు తను పండించే పంట గిట్టుబాటు ధర రాకపోవడం వల్లే ఇన్ని దారుణాలు జరుగుతున్నాయి. కాబట్టి 2007లోనే డాక్టర్ స్వామినాథన్ కమిటీ సిఫార్సు ఏమైతే చేసిందో ఆ సిఫార్సు ప్రకారం రైతు తను పండించే పంటకి ఆ పంటకి ఆ ఉత్పత్తికి ఎంత ఖర్చు పెడతాడో దానికి అదనంగా 50% లాభం ఇవ్వాలంటాడు. ఆయన గిట్టుబాటు ధర ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ స్వామినాథన్ గారు ఆయన కమిటీ ఇచ్చిన సిఫార్సు దాన్ని ఇమ్మీడియట్గా అమలు చేయాలి అని నేను కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నానండి. దీస్ 3 ఆర్ మెయిన్ పాయింట్స్ నా అన్నదాత సుఖీభవ. ఈ చిత్రం ఆల్రెడీ షూటింగ్ అయిపోయిందండి. ఈస్ట్ గోదావరిలోని, విజయనగరం జిల్లాలోని,